हाय फ्रेंड्स वेलकम टू श्रीवीस यूट्यूब चैनल रियल गा थैंक यू सो मच अंडी लास्ट फ्यू डेज नुंचि अयिते चाला अंटे चाला सपोर्ट इच्चारु श्रीवीस इंस्टाग्राम लो गानी लेकपोते रीसेंट गा मनकि यूट्यूब कमेंट सेक्शन्स लो गानी लेकपोते मेमु कंडक्ट चेसिन पोल्स लो गानी क्वेश्चन एंड आंसर सेशन लो गानी रियल गा मी सपोर्ट अयिते ट्रेमेंडस अनि चेप्पुकोवच्चु रियल गा लास्ट एप्पटि नुंचि प्लान चेस्तुन्नामु फाइनली माकु इवाल अयिते कुदिरिंदि मी लव अंड सपोर्ट वल्ल लास्ट टू इयर्स नुंची ऑलमोस्ट 1100 प्लस वीडियोस चेयडम जरिगिंदी प्रति ओक्क वीडियो की मी लव अंड मी सपोर्ट अनेदी रियल गा चाला अंटे चाला बागा इच्चारु अदे लव अदे सपोर्ट इवाल नुंची ई सीरीज की कूडा इवाल नुंची ई सीरीज नी मेमे कंडक्ट चेयबोतुन्नामंडी नेनु एव्रीडे मी मुंदुकैते राबोतुन्नानु ఆల్మోస్ట్ ఒక 10 to 15 టాపిక్స్ ని అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ సపోర్ట్ ఇప్పటివరకు ఎలా అయితే ఇచ్చారో మీ డౌట్స్ ని గానీ మీ సజెషన్స్ ని గానీ శ్రీవిస్ ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్ లో గానీ మీరు ఎలా అయితే నాతో షేర్ చేసుకున్నారో ఈ సిరీస్ కు కూడా మీ యొక్క సజెషన్స్ గానీ లేకపోతే మీరేమైనా అప్డేట్స్ ఇద్దాం అనుకున్నా గానీ శ్రీవిస్ ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్ లో గానీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంత ముందు ఎంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారో అదే లవ్ అండ్ సపోర్ట్ ఈ సిరీస్ కి ఇవాల్ నుంచి అంతే భాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ న్యూస్ అని ఈ సిరీస్ కి అయితే నేమ్ ఇవ్వడం జరిగిందండి. శ్రీ న్యూస్ అనేది డైలీ మీ ముందుకు వస్తుంది. డైలీ మీకు లాస్ట్ 24 అవర్స్ లో ఏదైతే మీకు రీచ్ అయ్యి రీచ్ కానీ చాలా అప్డేట్స్ ఉన్నాయో వాటిని అయితే కవర్ చేద్దామని చెప్పి ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు మీరు ఏదైతే రెస్పాండ్ అయ్యారు ఇంతకుముందు మీరు ఏదైతే కోరుకున్నారో అది కంటిన్యూ అవుతూనే ఈ సిరీస్ కూడా మీ ముందుకైతే కంటిన్యూ అవుతుంది. అండ్ మీ లవ్ కంపల్సరీ కావాలండి. మీ లవ్ మీ లైక్స్ రూపంలో చూపియండి. ప్రతి ఒక్క లవ్ అనేది ఈ సిరీస్ కి అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ముందు ముందున. సో ప్లీజ్ కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇవాళైతే ఫస్ట్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. శ్రీ న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో ఫుల్ గా అయితే చూడండి. ఫుల్ గా చూస్తే చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే తెలుస్తాయి. సో ఏదైనా దాని గురించి రెస్పాండ్ అవ్వాలనుకున్నా మీరు కమెంట్ సెక్షన్ లో అయితే రెస్పాండ్ అవ్వచ్చు. సో శ్రీ న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్ కి వెల్కమ్ చెప్పేద్దామా. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లో ఫస్ట్ అప్డేట్ అయితే చాలా మంది రీసెంట్ గా అడుగుతున్నారు సురిగలి సుధీర్ గారి గురించి. రీసెంట్ గా మనకి లాక్డౌన్ టైంలో కాలింగ్ సహస్ర అని చెప్పి సురిగలి సుధీర్ గారి బర్త్డే నాడు ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి చాలా అంటే చాలా అడిగారు. మేము కూడా చాలా వీడియోస్ లో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ చాలా మంది అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, అన్న అసలు షూటింగ్ అనేది స్టార్ట్ అయిందా అని చాలా మంది అడిగారండి. సో కాలింగ్ సహస్ర ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. డైరెక్టర్ అరుణ్ విక్కిరాణా గారు, మ్యూజిక్ మోహిత్ గారు, రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ ఫైనల్ అయ్యి అన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని రెడీ టు షూట్ కి అయితే ఉన్నారు. సురిగలి సుధీర్ గారు ఆల్రెడీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో అయితే ప్రెసెంట్ బిజీగా ఉన్నారు. అతి తొందరలోనే మనకి ఇదైతే సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లలో అయితే ఆల్మోస్ట్ ఎక్కడ అయితే షూటింగ్స్ అయితే అంతగా స్టార్ట్ కాలేదండి. ఏదో 1-2 షూటింగ్స్ అయితే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు లిమిటెడ్ క్రూ తో. సో ఇది కూడా ఒక మంచి సెట్ లో అయితే మనకి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రెసెంట్ వస్తున్న అప్డేట్. అండ్ చాలా మంది రిపీటెడ్ గా అడుగుతుంది కాలింగ్ సహస్ర సహస్ర అంటే హీరోయిన్ ఎవరు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. సో మీరు చాలా గెసెస్ చేశారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో కూడా చాలా నేమ్స్ అయితే వినబడ్డాయి. మనందరినీ సాటిస్ఫై చేసే హీరోయిన్ ది బెస్ట్ హీరోయిన్ అయితే కాలింగ్ సహస్రలో అయితే ఉండబోతున్నారు. సురిగలి సుధీర్ గారికి ఆపోజిట్ గా ఎవరుండబోతున్నారు, సురిగలి సుధీర్ గారికి పేరుగా ఎవరుండబోతున్నారు, ఇలాంటి డిఫరెంట్ కేటగిరీ క్వశ్చన్స్ అయితే మనకు అతి తొందరలో అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి. మేము కంపల్సరీ ఇస్తాము. అండ్ మీ గెసెస్ అనేది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇచ్చండి ఎవ్రీ కమెంట్ కి అయితే మేము రెస్పాండ్ అవుతూ ఉంటాము. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అండి. రీసెంట్ గా లాస్ట్ 2 డేస్ నుంచి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ట్రెండ్ అనేది మనకి ట్విట్టర్ లో జరుగుతూ ఉంది. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మనకి ఒక హ్యాష్ ట్యాగ్ తో మనకి ట్విట్టర్ లో ది బెస్ట్ బర్త్డే ట్రెండ్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. ట్రెమండ్రస్ రెస్పాన్స్ అండి. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటినీ దాటి ఇండియాలో ది బెస్ట్ బర్త్డే ట్రెండ్ గా అడ్వాన్స్ బర్త్డే ట్రెండ్ గా మనకి పవన్ కళ్యాణ్ గారి నేమ్ మీద రికార్డు లెవెల్లో మనకి 25 మిలియన్ ట్వీట్స్ అనేది చేయడం జరిగింది. రియల్ గా ఇది బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ యొక్క డెడికేషన్ వాళ్ళ యొక్క లవ్ అనేది ట్విట్టర్ లో చూపించారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా మంది ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవడం జరిగింది. రియల్ గా ఇదైతే బిగ్గెస్ట్ ట్రెండ్ అని ఇప్పటివరకు అయితే నమోదైందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఈ ట్రెండ్ ని ఎవరు బీట్ చేస్తారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మళ్ళీ బీట్ చేస్తారా, ఇలాంటివి అయితే చాలా ఉంటాయి. మరో 50 డేస్ లో అయితే పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ఉంది. సో నేనైతే చాలా ఇవన్నీ వెయిట్ చేస్తున్నాను సెలబ్రేషన్స్ కోసం. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే ఆచార్య మూవీ గురించి అండి. మెగాస్టార్ చిరంజీవి గారి ఆచార్య మూవీ లాక్డౌన్ ముందే ఆల్మోస్ట్ సగం షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. రిమైనింగ్ షూటింగ్ ఈ లాక్డౌన్ తర్వాత కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నారు.
కొట్టాల శివ గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చాలా అంటే స్పెషల్ అపీరెన్సెస్ అయితే మనకి ఉన్నాయి. ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ మనకి వినబడడం జరిగింది. మహేష్ బాబు గారు ఉన్నారని చెప్పారు, దాని తర్వాత కాదు అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ గారు వన్ ఆఫ్ ది క్యారెక్టర్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ గా మనకి ఆచార్య మూవీలో అవపడబోతున్నట్టు అటు కొరటాల శివ గారు కన్ఫర్మ్ చేశారు, అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కన్ఫర్మ్ చేశారు. సో చాలా మందికి వస్తున్న డౌట్ రామ్ చరణ్ గారికి ఎవరైనా హీరోయిన్ రోల్ ఉందా అని చెప్పి ప్రజెంట్ వస్తున్న అప్డేట్ అయితే ఎస్ అండి ఉంది అని మాత్రం ఒక టాక్ అయితే వస్తుంది. దీనికి కీర్తి సురేష్ గారిని కైరా అద్వానీ గారిని అయితే అప్రోచ్ అవుతున్నట్టు కూడా ఒక అప్డేట్ వస్తుంది. సో ఇద్దరిలో మాక్సిమం ఒకరిని అయితే ఫైనల్ చేసే అవకాశాలు అన్నట్టు కూడా ప్రజెంట్ వస్తున్న అప్డేట్. సో అసలు మీరేమనుకుంటున్నారు, ఒకవేళ రామ్ చరణ్ గారికి హీరోయిన్ ఉంటే ఎవరుంటే బాగుంది అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ మేమైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే మనకి పుష్ప మూవీ గురించి అండి. అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ మనకి లాక్డౌన్ టైంలో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పుష్పది పుష్ప టీమ్ మనకి టైటిల్ లాంచ్ చేసేటప్పుడే ఆల్మోస్ట్ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా వరకు రివీల్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ గా మనకి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సుకుమార్ గారు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి చాలా భారీ క్యాస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ గా మనకి విజయ్ సేతుపతి గారైతే ఉన్నారు అని చెప్పి అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా చాలా డిఫరెంట్ పోస్టర్స్ అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ సోషల్ నెట్వర్క్స్ లో అయితే అవపడడం జరిగింది. సో రీసెంట్ గా విజయ్ సేతుపతి గారు ఈ సినిమా నుంచి వెళ్లిపోయారు అని మాత్రం ఒక టాక్ వచ్చింది. రెమ్యూనరేషన్స్ అని చాలా గాసిప్స్ అయితే వచ్చాయి, కానీ ఫైనల్ వాటన్నిటిని ఖండిస్తూ ఫైనల్ గా విజయ్ సేతుపతి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందని ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్. ఈ సినిమా నుంచి నేను తప్పుకోవడం జరిగింది, దానికి కారణం ఓల్నే షెడ్యూల్స్, ప్రజెంట్ తనకున్న డేట్స్ అనేది కుదరక పుష్ప మూవీ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ కి అండ్ డైరెక్టర్ సుకుమార్ గారికి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగిందని ఇప్పటివరకు వస్తున్న అప్డేట్. సో పుష్ప క్యాస్టింగ్ అయితే విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ ని రీప్లేస్ చేయాలంటే ఎవరిని రీప్లేస్ చేస్తే బాగుంటుంది, ఆ క్యారెక్టర్ ని ఇంకా ఎవరైతే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీరైతే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే ప్రభాస్ గారిదండి, నాగశ్విన్ గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారు ఒక పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు మనకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగింది. అండ్ చాలా మంది అయితే ఈగల్లీ వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ గారిది నాగశ్విన్ గారి డైరెక్షన్స్ లో. సో ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి చాలా అయితే మనకి రూమర్స్ కానీ గాసిప్స్ కానీ ఆల్మోస్ట్ మనకి చాలా డిఫరెంట్ కేటగిరీస్ లో అయితే వినపడ్డాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ది న్యూస్ ఏంటంటే మనకి నాగశ్విన్ గారు తీస్తుంది ఒక సైంటిఫిక్ మూవీ అని అయితే కొందరు అని చెప్పారు. అండ్ నాగశ్విన్ గారు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ హింట్స్ అయితే ఇచ్చారు ఈ మూవీ గురించి. మీరు ఎక్స్పెక్ట్ చేసే కంటే డబుల్ ఏ ఉంటుంది, చాలా అంటే చాలా ట్రెమండస్ గా ఉండబోతుంది ఈ సినిమా కోసం. నేను విజువల్ ఎఫెక్ట్స్ లో కూడా అండ్ మేకింగ్ లో కూడా చాలా అంటే చాలా కోర్సులు తీసుకోవడం జరిగింది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఈ సినిమా గురించి చెప్పారు. సో ఈ సినిమా మనకి అతి తొందరలో రాబోతుంది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా. ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే నాగశ్విన్ గారు ఈ సినిమాని పురాణాలలో కొన్ని క్యారెక్టర్స్ ని తీసుకుంటూ వాటి ప్రకారం స్టోరీలో కొన్ని క్యారెక్టర్స్ ని అల్లబోతున్నట్టు ప్రజెంట్ వస్తున్న అప్డేట్. మేబీ ఇది కరెక్ట్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ తో పాటు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ టెల్లింగ్ కూడా అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని అయితే చాలా ఇగలి వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి అండి. ఆల్మోస్ట్ అజ్ఞాత వాసి తర్వాత పవన్ కళ్యాణ్ గారిది పోస్టర్స్ గానీ లేకపోతే స్క్రీన్ అపిరెన్స్ గానీ మనం అయితే ఎప్పుడు చూడలేదు. సో అతి తొందరలో మనకి బిగ్గెస్ట్ ఫ్యాన్ సెలబ్రేషన్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అసలు లాక్డౌన్ ముందే మే టైమ్ లోనే మనకి పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ అనేది రిలీజ్ అవ్వాల్సి ఉంది, బట్ లాక్డౌన్ టైంలో మళ్ళీ ఈ సినిమా అనేది ఆగిపోవడం, షూటింగ్ ఆగిపోవడం, మళ్ళీ షూటింగ్ అనేది స్టార్ట్ చేయడానికి టైం తీసుకోవడం వల్ల సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కానీ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉండడం వల్ల వన్ ఆఫ్ ది బెస్ట్ అప్డేట్ అయితే మనకు అతి తొందరలో రాబోతున్నట్టు ప్రజెంట్ వస్తున్న అప్డేట్ అండి. టీజర్ పవన్ కళ్యాణ్ గారి టీజర్ వకీల్ సాబ్ ది సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ట్రీట్ గా మన ముందుకి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రజెంట్ వస్తున్న అప్డేట్. ఈ మూవీకి డైరెక్టర్ గా వేణు శ్రీరామ్ గారు, ప్రొడ్యూసర్ గా దిల్ రాజు గారు. సో దిల్ రాజు గారు ఉన్నారంటే కన్ఫర్మ్ గా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బర్త్డే నాడు వన్ ఆఫ్ ది సర్ప్రైజ్ ట్రీట్ అయితే మనకు ఉండబోతుంది వకీల్ సాబ్ టీమ్ నుంచి. అండ్ టీజర్ అనేది ప్రజెంట్ వస్తున్న అప్డేట్. హోప్ చూద్దాం మీరు ఎంతమంది ఈగలు వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే బిగ్ బాస్ 4 గురించి అండి. ఆల్మోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ న్యూసెస్ అయితే మనకి సర్కిల్ అయినాయి, అసలు కండక్ట్ చేస్తారనేది బిగ్గెస్ట్ డౌట్ లో ఉన్న తరుణంలో అయితే ఆల్మోస్ట్ కండక్ట్ చేస్తున్నట్టు, సెట్ డిజైన్ వర్క్స్ కూడా జరుగుతున్నట్టు అయితే అఫీషియల్ అప్డేట్లు అయితే వస్తున్నాయి. సో చాలా మంది గెస్ట్ చేసేది ఏంటంటే కంటెస్టెంట్స్ ఎవరా అని చెప్పేసి.
సో ప్రెసెంట్ వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే బిగ్ బాస్ 4 లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా మనకి లాస్యా గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. బట్ లాస్ట్ సీజన్స్ లలో కూడా ఇలాంటి ఒక రూమర్ వచ్చినప్పుడు లాస్యా గారు అయితే స్పందించడం జరిగింది. అప్పుడు తను తన బేబీ కూడా బాబు కూడా చిన్న పిల్లగాడు కావడం వల్ల నేనైతే రావట్లేదు బిగ్ బాస్ సీజన్ కి అని చెప్పేసి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది లాస్యా గారు. సో లాస్ట్ టైం ఇచ్చారు, మరి ఈసారి కూడా అయితే చాలా గట్టిగా వినబడుతుంది. మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో తీసుకుంటూ ఉంటారు, దాంట్లో యాంకర్ అయితే కంపల్సరీ ఉండేటట్టు చూసుకుంటారు. సో ఈసారి ఆ యాంకర్ లాస్యా గారు అయ్యే అవకాశాలు నేను కూడా చెప్తున్నారు. సో మేబీ ఈసారి అయితే లాస్యా గారు స్పందిస్తారా లేకపోతే డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో ప్రత్యక్షం అవుతారా అనేది మాత్రం మనం చూడాలి. నేనైతే చాలా ఏగా వెయిట్ చేస్తున్నాను, హోప్ చూద్దాం ఏం జరిగిందో. అండ్ నెక్స్ట్ అప్డేట్ అయితే మనకి సూర్య గారి గురించి అని చెప్పుకోవచ్చు అండి. సూర్య గారి డిజిటల్ డెబ్యూట్ అని చెప్పుకోవచ్చు. డిజిటల్ రంగంలోకి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రజెంట్ ఈ లాక్డౌన్ వల్ల అయితే మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. సో సూర్య గారిని కూడా ఒక డిజిటల్ డెబ్యూట్ అయితే మనకి మణిరత్నం గారు ఇప్పించబోతున్నట్టు ప్రజెంట్ వస్తున్న అప్డేట్. 9 స్టోరీస్ ని 9 డిఫరెంట్ డైరెక్టర్స్ తో మణిరత్నం గారు పెద్ద సిరీస్ అయితే ప్లాన్ చేయబోతున్నట్టు, దాంట్లో వన్ ఆఫ్ ది స్టోరీగా సూర్య గారిని అప్రోచ్ అయినట్టు సూర్య గారు కూడా ఓకే చెప్పినట్టు ప్రజెంట్ వస్తున్న అప్డేట్. హోప్ చూద్దాం ఏం జరిగిందో, నేను చాలా గల్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ క్రేజీ అప్డేట్ ఏంటంటే తమన్నా గారిది అండ్ రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ లలో అండ్ ది బెస్ట్ మూవీస్ లలో మనకు అపీరెన్స్ ఇస్తున్న సత్యదేవ్ గారి గురించి అండి. సత్యదేవ్ గారు తమన్నా గారు ఒక సినిమాని తెలుగు రీమేక్ చేయబోతున్నారు, లవ్ మాక్టైల్ అనే సినిమాని తెలుగు రీమేక్ చేయబోతున్నట్టు ప్రజెంట్ వస్తున్న అప్డేట్. దీనిలో మనకి తమన్నా గారు సత్యదేవ్ గారు అవ్వబోతున్నట్టు, మరి ఈ సినిమా థియేటర్ రిలీజింగ్ ఉండబోతుందా లేకపోతే వెబ్ మీడియా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లలో ఉండబోతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో ఇవండి శ్రీ న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్. హోప్ మీరు అందరైతే ఎంటర్టైన్మెంట్ అయ్యారనుకుంటున్నాను అండ్ ది బెస్ట్ న్యూస్ అయితే మీ వరకు రీచ్ అయ్యానైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే ఈ సిరీస్ కి ఇలానే ఉండాలని మరెన్నో అప్డేట్స్ అయితే మీ ముందుకి తీసుకొస్తాము, మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ఎవ్రీడే మీ ముందుకు వస్తాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయకుండా అయితే వీడియో నుంచి వెళ్ళకండి అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, ఇది ఒక సిరీస్ జరుగుతున్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. ప్లీజ్ షో లవ్ ఆన్ లైవ్ బటన్ టు కమెంట్స్. థ్యాంక్ యూ.